మంత్రి పదవుల విషయంలో ఆనవ రామనారాయణ రెడ్డి సరికాదని ఆనవ రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఎలా వస్తుందని ఆనవ విజయకుమార్ రెడ్డి ప్రశ్నించారు ఆయనకంటే ముందు అనిల్ కుమార్ యాదవ్కు మంత్రి పదవి వచ్చిందని తర్వాత గోవర్ధన్ రెడ్డికి వచ్చిందని ఆ మంత్రులు ఏమైనా ఆనవ రామనారాయణ రెడ్డి సక్రమంగా ఉంచారా అని ఆయన ప్రశ్నించారు వారిని సక్రమంగా విధులు నిర్వహించకుండా వీధిలో పడి విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు తెలుగుదేశంలోకి పోయావు ఆ రోజే చెప్పాను నేను వద్దయ్యా ఇది మనకు మంచి పద్ధతి కాదని విభేదించాను మీతో మిమ్మల్ని కాదనుకొని నేను వచ్చా జగన్ మోహన్ రెడ్డి కాడికి ఈ రోజుకి జగన్ మోహన్ రెడ్డితో ఉంటాం రేపు జగన్ మోహన్ రెడ్డితో ఉంటాం వేరే ఆలోచన అయితే మాకు లేదు కానీ నీ పరిస్థితి ఏందయ్యా తెలుగుదేశంలోకి వెళ్ళావు ఉన్నావు అక్కడ గౌరవం లభించిందా మీకాడ ఈడ రాజశేఖర్ రెడ్డి నీకు ఇచ్చిన గౌరవం ముందు నువ్వు అక్కడ పడ్డ కర్మేంది ఎమ్మెల్సీ సీటు తెచ్చుకోలేక భంగపడి ప్రజలకు ముఖం చూపించడానికి సిగ్గుపడి నువ్వు బాధపడుతున్న రోజులు నా కళ్ళార నేను చూసా అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నీకు మళ్ళీ సీట్ ఇచ్చారు మీరు చేసిన మాటలకి మీరు మాట్లాడిన మాటలకి అన్నిటికీ సహించి అనుభవం కలిగిన వ్యక్తి ఇతను ఉండటం అవసరమని నీకు శాసనసభకి మళ్ళీ వెంకటగిరి సీట్ ఇస్తే ఏం చేస్తున్నారయ్యను ఏం చేస్తున్నావు నువ్వు మీకు ముందే తెలుసు ఎక్కడో వేరే పార్టీలో నుంచి మధ్యలో వచ్చావు నీకు మంత్రి పదవి ఇవ్వలేరాయన నీకు చాలా బాగా తెలుసు అది ఇచ్చిన అనిల్ని ఎందుకు ఇబ్బంది పెట్టావు పరిగిరా నేను ఉన్నానని చెప్పొద్దా నువ్వు జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడతావు ఇంతకంటే ఏం చేయాలా పిల్లోడు నాకని ఎంతో ఆనందంగా పరిగెత్తాలి నువ్వు పోయావా అని అడుగుతున్నా అడుగు అడుగునా అడ్డు తగిలేరు అబ్బాయికి అడుగు అడుగునా ఆ పిల్లోడిని రెట్లకు వ్యతిరేకితనని ఒక చెవికి పోనటువంటి పాడుద్రపు ముద్ర వేయడానికి ప్రయత్నించారు మీరు ఆయన మంత్రి పదవులు మళ్ళీ కాలక్రమంలో మార్చిన తర్వాత గోవర్ధన్ రెడ్డి ఈ జిల్లాకి మంత్రి అవ్వటం జరిగింది సఖ్యతుంది ఎంతో బాగుంటావు అనుకుంటే గోవర్ధన్ రెడ్డినైనా ప్రశాంతంగా బతకనిచ్చావా నువ్వు అని అడుగుతున్నా ఉన్నావా ఆయనకి అండగా అనిల్ సరే పిల్లోడు మా కాలేదని అన్నావు గోవర్ధన్ రెడ్డితో ఏమైందా నీకు ఒక మంత్రిగా పిల్లోడు ప్రమాణ స్వీకారం చేశాడు కూర్చోనుంటే అతనికి అండగా నిలబడాల్సిన బాధ్యత లేదా మీకు నోటికి ఎంత వస్తే అంత ఏదొస్తే అది మాట్లాడతారా ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా ఈరోజు అతను చేసిన పాపమేంది తప్పేంది మీకు సీటు ఇటుమా ఒరే ఇటు మా అమ్మని తిట్టా మా నాయనని తిట్టా మనం సీటు ఇవ్వటం ఇకపోతే ఎట్లా అని అనుకోవటం అతను చేసిన తప్పు అర్థం ఏ స్థాయిలో మీ కళ్ళు కప్పేసిందంటే ప్రజలు సహించరయ్య నువ్వు ఈరోజు ఆత్మకూరు కావాలా ఆత్మకూరు నాకు కావాలా ఏం చేయాలి ఆత్మకూరు నీకు ఎవరి పేరు చెప్తున్నారు మీరు పాప పేరు చెప్తున్నారు ఆమె అత్తగారిళ్ళు కడపండి ఆమె నిలబడదలుచుకుంటే కడపలో నిలబడాలి చాలా ఉన్నాయి నియోజకవర్గాల ఆత్మకూరేంది ఎవరికి ఏమి చెప్పి ఏమి చెప్పదలుచుకున్నావు నేను వైసీపీలోనే ఉన్నానంటారు చూడదా అధిష్టానం ఇది పత్రికల వర్గాలకి కళ్ళు మూసుకొని ఉండరా జనం మూసుకొని ఉండరా నాయకులు మూసుకొని ఉండరా ఎందుకు చేశారు ఈ పనులు